కడైసి ఉలగ పోర్, లాస్ట్ వరల్డ్ వార్ ది ఫ్రీడమ్ ఫైటర్స్ అనే టైటిల్తో తెలుగులో ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ వచ్చింది. చూశాక ఆయన ఇదేం సినిమా అండి బాబు, సినిమా చూస్తున్నట్లేదు, వరల్డ్ వార్ అనే దాని మీద ఏదో స్పూఫ్ చేస్తున్నట్టుగా ఉంది, వరస్ట్గా ఉంది మూవీ నాకైతే. ఏది పడితే చెప్పేసి చేసేసి యుద్ధం అంటారు, ఏది పడితే చేసేసి ఆక్రమించేశారంటారు, ఏది పడితే చేసేసి పోరాటం అయిపోయిందంటారే. సీక్వెల్ అంటారు మళ్ళీ, లాస్ట్ వరల్డ్ వార్ అని పెట్టి మళ్ళీ సీక్వెల్ ఏంటండి. కథ వచ్చేసి 2028-29 టైంలో రన్ అవుతుంది, ఫ్యూచరిస్టిక్ టైం సెట్ చేశారు. యుద్ధం జరిగింది 3వది అని, ఎందువల్ల ఎలా ఏమైంది అనేది ఇందులో ఉంటుంది. బేసిక్గా విషయం ఏంటంటే న్యూస్లో న్యూస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారే, అలా వెళ్ళిపోతారు. ఇదయ్యింది నెక్స్ట్, ఇదయ్యిందా నెక్స్ట్, ఇది నెక్స్ట్, ఇదయ్యా. అరే అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది, సర్వైవల్ థింగ్ జరుగుతుంది, ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నారు అంటున్నారు. ఇవి మాట్లాడుకోవటానికి మాత్రమే, అంటే న్యూస్లో చెప్పినట్టు అనమాట. బట్ సినిమాలో అయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఎమర్జెన్సీని పెట్టేసి 2-3 బాంబులేసి లంక నుంచి వచ్చేసి 2-3 సార్లు షూట్ చేసేస్తే ఆక్రమించేసినట్టు చూపించేస్తారు. పబ్లిక్గా అందరికీ కనపడేలా ఉన్న ప్లేస్లో ఉండి సర్వైవల్ అంటారు, అబ్రగదబ్ర ఆల్జీబ్రా అని చెప్పి లాగేసుకున్నామంటారు. ఫ్రీడమ్ ఫైట్ అనే పాయింట్ని ఇలా ఎవరన్నా చూపిస్తారా అండి? నా లైఫ్లో ఎంతవరకు ఎంత దిక్కుమాలిన వే ఆఫ్ ఫ్రీడమ్ ఫైట్ ఎగ్జిక్యూషన్ని చూసిందే లేదు. పక్కన వాళ్ళని ఫూల్స్గా చూపించి గెలిచేశామంటారేంటండి? ఇంకా విఎఫ్ఎక్స్ క్యారెక్టర్స్ ఆర్టిఫిషియల్గా ఉండడం, ఏదో ఒక ఫిల్మ్కి యూట్యూబ్లో రిలీజ్ చేసే స్పూఫ్ వీడియో చేస్తున్నాం అన్నట్టు ఉంటాయి ఒక్కో క్యారెక్టర్. హిప్హాప్ తమిళని దీనికి రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ అంట. మ్యూజిక్ డైరెక్టర్స్గా హీరోస్ చేస్తున్నారు, డైరెక్టర్స్ సపోర్టింగ్ రోల్స్లో చేస్తున్నారు. హిప్హాప్ తమిళ కూడా కొన్ని మూవీస్కి రైటర్గాను అండ్ హీరోగా చేశారు. బట్ దీంట్లో మాత్రం నేను ఆల్రౌండర్గా మెయిన్ థింగ్స్ అన్ని ఒకే సినిమాకి చేస్తా అని చేసినట్టుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఎక్సెప్ట్ నటరాజన్, రిమైనింగ్ అందరు యాక్టింగ్ అస్సలు బాగాలేదు, చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. ఆయన ఒకరైతే యావరేజ్. బీజిఎం అండ్ సాంగ్స్ అయితే ఎందుకు వస్తాయో ఏమో ఎవరికీ తెలియదు, ఏదో ఎమోషనల్ బీజిఎం పడాలని పడుతూ ఉంటాయి సినిమాలు. ఫైనల్లీ కుక్కరాడు మూవీ ఇదైతే, నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.